Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఒకే రోజు రెండు షాక్లు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు ఒకే రోజు రెండు షాక్లు తగిలాయి. ఆ షాక్లు కూడా ఎంత గట్టిగా తగిలాయంటే అసలు నోరెత్తలేకపోయేంతగా. మొదటి షాక్ ఏమో రెండుగా విడిపోతున్న కృష్ణా జిల్లాలో ఒకదానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం, ఇక రెండో షాక్ ఏమో పార్టీ ఎమ్మెల్సీ పరశూర్ అశోక్ బాబుపై ఏపీసీఐడి కేసు నమోదు చేయడం. మామూలుగా అయితే టీడీపీ నేతలపై పోలీసులు కేసు పెట్టగానే చంద్రబాబు లోకేష్ మొదలుకుని యావత్ తమ్ముళ్ళంతా మూకుమ్మడిగా రెచ్చిపోతుంటారు. అయితే ఇక్కడ అశోక్ బాబు మీద కేసు పెడితే తమ్ముళ్లలో కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా నోరెత్తడం లేదు. చంద్రబాబు లోకేష్ అయితే తమకు అసలు ఆ విషయమే తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అశోక్ బాబు సర్వీస్ రికార్డును ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే వచ్చాయి. అప్పట్లోనే విచారణ కూడా జరిగింది. కానీ తెరవేరకు ఏమైందో ఏమో కేసు మూతపడిపోయింది. వెంటనే అశోక్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ వెంటనే టీడీపీ తరఫున ఎమ్మెల్సీ కూడా అయిపోయారు. ఆయన అర్హతలపై లోకాయుక్తులకు అందరూ ఫిర్యాదు చేశారు. లోకాయుక్త ఆదేశాలతో నమోదైన కేసులో పరశూర్ అశోక్ బాబు పూర్తిగా ఇరుక్కున్నట్లే ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే అశోక్ బాబు మీద ఆరోపణలు నిర్ధారణ అయిందట. కానీ అప్పట్లో తనకు అశోక్ బాబు మద్దతుగా ఉన్న కారణంగా చంద్రబాబు కేసులు క్లోజ్ చేయించారని అంటున్నారు. కానీ ఇంతకాలానికి మళ్లీ అదే కేసు తిరిగి బయటకొచ్చింది. లోకాయుక్త ఆదేశాలతో ఏపీసీఐడి కేసు నమోదు చేసింది. అశోక్ బాబు మీద నమోదైన కేసుపై చంద్రబాబు అనుకో కనీసం నోరెత్తలేకపోయారంటేనే అందరికీ విషయం అర్థమైపోతోంది. మరో కేసు ఏమిటంటే కర్ణాటక ఎన్నికల్లో కొందరిని వెంటేసుకుని బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన విషయం కూడా నిరూపణ అయిందట. సర్వీసులకు విరుద్ధంగా వ్యవహరించి ఆధారాలతో సహా దొరికిపోయారు కాబట్టే అశోక్ బాబు మీద కేసులు గట్టిగా బీసుకుంటున్నాయని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ జిల్లా విషయంలో కూడా ఏమని స్పందించాలో చంద్రబాబు అనుకోకు అర్థం కావడం లేదు. నిజానికి అల్లుడి హోదాలో చంద్రబాబు చేయాల్సిన పనిని ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి చేశారు. విజయవాడ కేంద్రంగా ఏర్పడబోతున్న కొత్త జిల్లాకు ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా పేరు పెట్టడాన్ని చంద్రబాబు వ్యతిరేకించలేక అలాగని స్వాగతించలేక నానా అవస్థలు పడుతున్నారు. స్వాగతిస్తే మొత్తం క్రెడిట్ అంతా జగన్ కి పోతుంది. పోని వ్యతిరేకిద్దామా అంటే మొదటికే మోసం వస్తుంది. అందుకనే ఈ రెండు విషయాల్లో చంద్రబాబు పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా అయిపోయింది.